జిల్లాలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ప్రశాంతంగా మొదలయ్యాయి. ఈ ఎగ్జామినేషన్స్లో జిల్లాలో 3941 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, అట్లాగే 4497 సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్నారు. ఇందులో జిల్లాలో 18 సెంటర్లు ఎగ్జామినేషన్ సెంటర్లుగా నడుస్తున్నాయి. ఇందులో ప్రతి సెంటర్లో సిఎస్బి వాళ్ళు ఉంటారు, అట్లాగే ప్రైవేట్ సెంటర్స్లో ఏసీఎస్లు కూడా ఉంటారు. జిల్లాలో ఒక ఫ్లయింగ్ టీమ్, ఈ ఫ్లయింగ్ టీంలో రెవెన్యూ నుండి ఒక డీటీ గారు, అట్లాగే పోలీసు ఏఎస్ఐ లేదా ఎస్ఐ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఒకరు ఈ టీంలో ఉంటారు. అట్లాగే 2 సిట్టింగ్ స్క్వాడ్ టీమ్స్, ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ కమిటీ టీమ్, ఇవి ఈ అన్ని సెంటర్లలో కూడా తిరుగుతూ సక్రమంగా ఎగ్జామ్ జరిగేలాగా చూస్తూ ఉంటారు. అట్లాగే 9 పోలీస్ స్టేషన్లకు వెళ్ళి క్వశ్చన్ పేపర్లను ఎవ్రీడే మార్నింగ్ తీసుకెళ్ళి వారి సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహిస్తుంటారు. ఇవన్నీ కూడా పోలీస్ బందోబస్తుతో వెళ్తారు. ప్రతి సెంటర్ వద్ద కూడా విద్యార్థులకు డిఎంఎన్హెచ్కో అంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఒక ఏఎన్ఎం, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒక పోలీస్ వారు ఉంటారు. వీరు వాళ్ళకు సంబంధించినటువంటి సపర్యలు ఎవరికైనా అవసరం ఏర్పడేటప్పుడు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా 1 నిమిషం నిబంధన ఉంది కాబట్టి విద్యార్థులందరూ కూడా తప్పకుండా సరైన సమయంలో హాజరై ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని కోరుతున్నాను.